బీజేపీ నాయకులకు సంబంధించి ఈరోజు రెండు అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆలయాల సందర్శన కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ ఆలయాల సందర్శన అని చెప్పి అంతర్వేదిలో ఏం కాలేదు, రామతీర్థంలో ఏం కాలేదు, ఆలయాల మీద విధ్వంసం అయిపోతుంది, హిందూ మతం పాడైపోతుందని ఆయన చాలా ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఆయన ఒక విషయం మర్చిపోయారు, అంతర్వేది రథం దగ్ధం విచారణ సిబిఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రామతీర్థాన్ని కూడా సిబిఐ చేయమన్నారు. సిబిఐ తీసుకొని లక్షణంగా చేయొచ్చు. అసలు రాష్ట్రంలో నిజంగా ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ పత్రికలో ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా మతాంతీకరణ జరిగిపోతుందని చెప్పి, మత మార్పిడి జరిగిపోతుందని చాలా పెద్ద వ్యాసం ప్రచురించారు. వైసీపీ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ దాన్ని ఏమీ అధికారికంగా అనగలిగిన పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏదైనా కానీ తెలుగుదేశం చంద్రబాబు వరకే పరిమితం అవుతారు తప్ప బీజేపీ అనే దాన్ని లేదా బీజేపీ మత రాజకీయాలను రాష్ట్రంలో వాటి చొరబాటును ప్రశ్నించడానికి వాళ్ళు పెద్దగా సిద్ధపడరు. పడకపోగా కొంతమంది అయితే నా దగ్గర కామెంట్స్ పెడుతున్నారు, ఇది కూడా చంద్రబాబే రాయించాడు అని. అన్నిటికీ చంద్రబాబే, ఆర్ఎస్ఎస్కు నరేంద్ర బాబు ఉన్నాడు, చంద్రబాబు ఎందుకు? రెండో విషయం, చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా రామతీర్థం అంతర్వేది వాటి మీద మాట్లాడిన నిజమే, అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని కోరారు కదా. కానీ దాన్ని ఒక రాజకీయ సమస్యగా చేసి దాని మీద ఏదో రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవాలని బీజేపీ ఆశపడటం అంటే హాస్యాస్పదం. తెలుగు ప్రజలు మత సామరస్యాన్ని లౌకిక తత్వాన్ని కోరుకుంటారే కానీ మత రాజకీయాలకు లోబడిపోయే ప్రశ్న లేదు, రాదు కూడా ప్రసక్తి. కానీ వేరే ఏం దొరకలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారు, దాన్ని ఆపడానికి అది ఏమీ ఆగదు, అది ఏమీ కాదు, దానికి నేను భరోసా అన్నారు ఆయన. కానీ పార్లమెంట్లో కేంద్ర మంత్రులు 1-2 సార్లు మేము 100% అమ్మేస్తామన్నారు. సోమవీరు దాని మీద ఏం మాట్లాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడు. రాజధాని నిర్మాణం, రాజధానికి సంబంధించి కేంద్రం ఆడుతున్న దాగుడు మిత్తల మీద మాట్లాడరు. ఆలయాలు రక్షణ పేరుతో ఆలయాలకు తీర్థయాత్రలు చేస్తే భక్తి ప్రదర్శిస్తే ఎవరు కాదన్నారు. కానీ దాన్ని ఒక పార్టీగా చేయటం, ఇక్కడ అయోధ్యలో రామమందిరం కట్టినా కానీ దాన్ని పార్టీగా బీజేపీ తీసుకోలేదు. దానికి సాధు సంతులతో ఏదో ఒక రామ ఒక కమీ ట్రస్ట్ లాంటిది పెట్టారు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వమే పెట్టింది, దాని ద్వారా జరిగింది. అద్వానీ వీళ్ళు కూడా మేము విశ్వ హిందూ పరిషత్ పిలుపు మీద వచ్చామన్నారు. కానీ ఇప్పుడు ఏపీలో చాలా ప్రత్యక్షంగా మతము 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 అనే భజన చాలా ఎక్కువైపోయింది. ఈ సమయంలో వైసీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గోవధ నిషేధ చట్టం అనేది రద్దు కావాలని అన్నారు. అని ఎందుకన్నారు ఏమన్నారు అనేది వేరే విషయం, కానీ అలాంటి అభిప్రాయం చాలామందికి ఉంది ఈ దేశంలో. ఎందుకంటే వ్యవసాయ ప్రధానమైన దేశము, విపరీతమైన పశు కణాలు ఉన్నాయి, రైతులే చితికిపోతున్నారు, రైతు బతకడమే కష్టంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి అప్పుడు ఆ ఉపయోగంగా ఉన్నా ఉండకపోయినా ఆ పశువులన్నింటినీ యథాతథంగా పోషించాలి అనే ఇది కనుక రైతుగా శక్తి ఉంటుందా, రైతు జీవితాన్ని కూడా చూడాలి కదా. కాబట్టి గోవధ నిషేధ చట్టం ఆ రూపంలో ఉండాలి, పైగా రాజ్యాంగం కూడా దాని ఒక ఆదేశిక సూత్రంగా పెట్టింది. అలాంటప్పుడు చెన్నకేశ్వర రెడ్డి కానీ ఇంకొకరి కన్నా అలా అనొచ్చు, కానీ అలా అనడం మహా ఇదైపోయిందని సోము వీరాజు వెంటనే అగ్గి బుగ్గ అయిపోతే వెంటనే వైసీపీ ఆయనతో ఒక వివరణ ఇప్పించింది, ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు, మా పార్టీకి కానీ సీఎం కానీ సంబంధం లేదని, మంచిదే కావచ్చు. కానీ అదే సమయంలో ఆయన నేను దానికే కట్టుబడి ఉన్నాను, బీజేపీ మత రాజకీయాలు నడవన్నారు, అది సంతోషం. నా ఉద్దేశంలో టీడీపీ వైసీపీ మధ్యలో ఉన్నటువంటి వివాదాన్ని లేదా రాష్ట్రంలో వాటి మధ్యలో తను తలదూర్చడానికి మతాన్ని ఒక సాధనంగా చేసుకోవాలని బీజేపీ చూస్తుంది. తెలుగుదేశం నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో రామతీర్థం దగ్గర చంద్రబాబు పోవడం ఇటువంటి వాటి ద్వారా వాళ్ళు కూడా దీన్ని బీజేపీ నుంచి తమ హైజాక్ చేయాలని చూసుండొచ్చు. లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా శారదా పీఠాధిపతిని ఇంకోరిన కలుసుకొని లేకపోతే పట్టు పీతాంబరాలు ధరించి ఆయన కూడా హిందూ ముద్ర
చూపించుకోవడానికి ప్రయత్నించుండొచ్చు, కానీ వీళ్ళిద్దరిలో ఎవరు కూడా మత రాజకీయాలంటూ మొదలైతే బీజేపీతో పోటీ పడగలిగిన పరిస్థితి ఉండదు. కేంద్రంలో అధికారం, అనేక రాష్ట్రాల్లో హిందుత్వ చిచ్చులు, హిందుత్వను ఒక వివాదాస్పదమైన అంశంగా చేయటం, హిందుత్వం వేరు హిందూ మతం వేరు. ఎక్కడుంది హిందుత్వం అనే పేరుందా? రామాయణంలో ఉందా? భారతంలో ఉందా? వేదాల్లో ఉందా? అసలు హిందూ మతం అనే పేరే లేదు అంటుంటే హిందుత్వం అనేది సావర్కర్ కనిపెట్టినటువంటి ఒక మతతత్వ వాదం. హిందూ మతంని అగ్రెసివ్గా మార్చడం అవసరమని ఆయన ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కాబట్టి హిందుత్వం అనే సిద్ధాంతాన్ని సోము వీర్రాజు ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఇచ్చారు. అంతకుముందు ఉన్న వాళ్ళకు ఆయన రాజకీయంగా చేయడానికి ప్రయత్నించారు. ఈయన అచ్చంగా దాని మీద ఇంకా ఆయన ఇతరత్ర ఈ మధ్య ఢిల్లీకి పిలిపించారు సోము వీర్రాజు. ఆయన ఏదో మార్చాలనుకుంటున్నారు, ఇలాంటి కథనాలు కూడా వచ్చాయి. మరి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను మన హిందుత్వంతో ట్రై చేస్తాను అని ఆయన చెప్పారే మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఇది మొదలుపెట్టారు. దేవుళ్ళను అన్ని మతాలను అందరూ పూజించే దేవుళ్ళను వాళ్ళ విశ్వాసాలను గౌరవించవచ్చు, భద్రత కల్పించవచ్చు. కానీ మతాల మధ్య స్పర్ధ పెంచడం కానీ లేకపోతే ఒక మతం అనుకూలం ఒక మతం వ్యతిరేకమని మాట్లాడటం కానీ రాజకీయ పార్టీలు చేయాల్సిన పని కాదు. అటువంటి నిర్దిష్టమైన ఆధారాలు ఏమైనా ఉంటే కోర్టులకు వెళ్ళొచ్చు, పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయవచ్చు. అంతేగాని రాజకీయ నాయకులు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ ఆలయాల యాత్ర చేయటం, మతమే రాజకీయంగా మార్చటం మటుకు అది రాజ్యాంగ విరుద్ధమే కాదు, రాష్ట్రంలో ఉన్న మత సామరస్య సంప్రదాయాలకు కూడా భంగకరం.